హలో ఫ్రెండ్స్, సో నేను అనేక సందర్భాల్లో పోస్ట్ గురించి చెప్తూ ఉంటాను. అదే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్. సో ఈ డివైఈఓ అనబడే ఉద్యోగము జోనల్ స్థాయి ఉద్యోగం. సో లాస్ట్ వీడియోలో మీకు స్టేట్ వైడ్, మల్టీ జోన్, జోన్, డిస్ట్రిక్ట్స్ అని నాలుగు అంచెల్లో ఉద్యోగాలు అమర్చబడి ఉంటాయని చెప్పాను. ఇది జోనల్ ఉద్యోగం. ఓకే, సో దీనికి సంబంధించి నిన్న సర్వీస్ కమిషన్ వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్లో అర్హతలు, ఖాళీలు, రిజర్వేషన్లు అన్నీ ప్రస్తావించడం జరిగింది. సో నేరుగా చెప్పాలి అంటే మనందరికి తెలుసు, విద్య, ఆరోగ్యం అనేవి చాలా ముఖ్యమైన విషయాలు ఏ సమాజానికైనా. అటువంటి విద్యారంగంలో కీలక పాత్ర పోషించే డివైఈఓ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్ ఎంపిక అవటం ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని నేను వేరే వీడియోలో చేశాను. అనేక గ్రూప్ వన్ ఉద్యోగాల కంటే ఇది చాలా బెటర్ అయిన ఉద్యోగం. అనేక ప్రమోషన్లతో పాటు సామాజిక సేవ, గుర్తింపు, అతిపెద్దదైన టీచర్స్ కమ్యూనిటీలో ఒక వెలుగు అనే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకుని మీరు ఈ అర్హతలు కలిగిన వాళ్ళు చక్కగా దీనికి ప్రిపేర్ అయితే మంచి అవకాశాలు ఉంటాయి. సో దీంట్లో జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ పేపర్లు ఉన్నాయి. జనరల్ స్టడీస్కి అత్యంత చౌకగా ఆ జీఓవిటీ, జేఓబిఎస్, పిఆర్ఈపి యాప్లోకి వెళ్ళండి. అక్కడ మీకు మొత్తం జిఎస్ అందుబాటులో ఉంచారు. ఐ థింక్ లక్ష్య అని వాళ్ళు కూడా ఉంచినట్టున్నారు, ఒకసారి చూసుకోండి. ఓకే, నౌ ఇక నోటిఫికేషన్లోకి వెళ్దామా? సో ఇది ఫ్రెండ్స్ మనకి విడుదలైనటువంటి నోటిఫికేషన్. దీనిలో కొన్ని పాయింట్స్ నేను హైలైట్ చేస్తాను. ఆ పాయింట్స్ వరకు మీరు చూడండి, ముఖ్యమైనవి. మిగతా అంతా యథాతథంగా ఉండేవి. సో దీంట్లో వచ్చేసి మనకి స్కేల్ విషయంలోకి వస్తే 61,960 బేసిక్. సో 38 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ గ్రూప్ 18 to 42. అఫ్ కోర్స్ ఎప్పటిలాగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ రిజర్వేషన్లు యథాతథంగా అంత అనేక వీడియోల్లో ఉన్నట్టుగానే ఇందులో కూడా వర్తిస్తాయి. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ఏజ్ అనేది 1/7/2023 నాటికి 42 సంవత్సరాలు మించి ఉండకూడదు. అంటే 42 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఓకే, సో అది ఒక పాయింట్ దృష్టిలో పెట్టుకోండి. ఆ తరువాత ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పుడు స్వీకరిస్తారు, జనవరి 29 నుంచి జనవరి 29 వరకు అప్లికేషన్లు స్వీకరించటం జరుగుతుంది. ఓకే, ఇవి మేజర్ పాయింట్స్. సరే, ఎవరి వీడియోలో అయినా ఇవి కనపడతాయి కాబట్టి దాని గురించి నేను పెద్దగా వర్రీ అవ్వను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 13/4/2024 స్క్రీనింగ్ టెస్ట్ పెడతామన్నారు. అంటే స్క్రీనింగ్ కమ్ మెయిన్స్ మరలా ఇక్కడ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఎక్స్టీడెడ్ 200 times ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ సిబిటీలోకి వెళ్తామన్నారు. ఇక్కడ చాలామంది అడుగుతున్న ఒక పాయింట్ ఉంది, స్క్రీనింగ్ టు మెయిన్స్ ఎంత రేషియో అని. 1:12, 1:15, 1:50 అని. ఈవెన్ గ్రూప్ 2లో కూడా చాలామంది పెడుతున్నారు. యాజ్ పర్ ద నోటిఫికేషన్ ఇప్పటికి డిసైడ్ అవ్వలేదు. బట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, గతంలో 1:15 ఉన్న జీవో ఎక్స్పైర్ అయినట్టు నాకు గుర్తు. సరే, అది ఉందా లేదా పక్కన పెట్టేస్తే ఆ నిష్పత్తి స్క్రీనింగ్ టు మెయిన్స్ ఎలా చేస్తారు అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ నిష్పత్తి అనేది గవర్నమెంట్ చెప్పిన తర్వాత కానీ ఆ పని చేయరు. ఈ పాయింట్ కూడా జస్ట్ మీకు ఒక అవగాహన. అయితే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే 13/4/2024 స్క్రీనింగ్ ఎగ్జామ్ జరగటానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అని. ఇది కేవలం ఊహాగానమే తప్ప ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే ఎలక్షన్లు పరిశీలిస్తూ ఉంటే అది ఆంధ్రప్రదేశ్లో 15 March to 15 April లోపు డేట్ వచ్చే అవకాశం ఉంది. ఆ డేట్ను బట్టి ఒకవేళ ఈ 13/4/2024 తర్వాత కనుక ఎలక్షన్ ఉంటే ఏప్రిల్ నెలలో ఈ ఎగ్జామ్ జరగకపోయే అవకాశం ఉంది.
13/4/2024కి ముందు గనక ఎలక్షన్ ఉంటే ఈ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఆఫ్లైన్ మోడ్. ఆఫ్లైన్ అంటే మన ఓఎంఆర్ షీట్ ఇస్తారు, దాని ప్రకారం చేయాలి. ఆ తరువాత మెయిన్స్ అనే దాన్ని సిబిటీలోకి వెళ్ళారా ఏం చేయాలి అన్నది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది అనేది 1.4లో చెప్పినటువంటి పాయింట్. ఓకే, సో ఇది ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జోన్ వైజ్ పోస్టులు ఇచ్చాడు. 38లోను, జోన్1లో 7, జోన్2లో 12, 3లో 8 అండ్ 4లో 11 ఉన్నాయి. ఓకే, సో పోస్ట్ ఏమో స్టేట్ వైడు, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, స్టేట్ వైడ్ పోస్టు. బట్ ఎంపిక విధానంలో జోన్స్ను పరిగణనలోకి తీసుకుని చేయటం జరుగుతుంది. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఇది రాష్ట్ర స్థాయి ఎంపిక చేసిన తర్వాత జోన్ల వారీగా పోస్టింగ్లు ఇవ్వటం జరుగుతుంది. అంటే మీ కాంపిటీషన్ చూసినప్పుడు రాష్ట్ర స్థాయి పోటీలోనే ఇవ్వటం. నేను జోనల్ పోస్టులను ఇనిషియల్లో ఎందుకు చెప్పానంటే పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ఆయా జోన్లో వాళ్ళకి ఆయా జోన్లో ఇవ్వటము ఇవ్వకపోవటం అనే ప్రామాణికతని ఉదహరించడానికి జోన్లు. బట్ ద ఎగ్జామ్ ఈ పోస్ట్ కండక్ట్ చే అంటే ఈ పోస్ట్ని ఎగ్జామ్ ఈ పోస్ట్కి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు స్టేట్ వైడ్గా మెరిట్ తీయటం జరుగుతుంది. బట్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు జోనల్ వైజ్గా ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి టిపికాలిటీ మళ్ళీ ఎక్కడా చూడరు మీరు. సరే, ఇప్పుడు వీటిలో ఈ వేకెన్సీస్లో కూడా కొన్ని ముఖ్యమైన విషయాల్ని మనం ఒక టేబుల్ ఉంది చివరిలో ఎనక్షర్ 1 లాగా దాంతో డిస్కస్ చేసుకుందాం. ఇదండి టేబుల్. సో వేకెన్సీ పొజిషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మీరు ఇక్కడ చూడండి, జోన్ 1లో ఓపెన్ కేటగిరీకి 3 ఉన్నాయి అవుట్ ఆఫ్ టోటల్ 7. జోన్ 1లో మొత్తం పోస్టులు 7 ఉన్నాయి. జోన్ 2లో 12 ఉన్నాయి. జోన్ 3లో 8 టు 11, టోటల్ 38. సరే, ఇంతకన్నా మనకి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ 0-3లో ఎవరికి ఉద్దేశించబడ్డవి? చాలామంది అడుగుతున్నారు ఉద్యోగాల ఎంపిక ఎలా జరుగుతుంది అనేది. నేను ఇంకొక వీడియో చేస్తున్నాను ఇమీడియట్గా ఇది అవగానే. సో దీంట్లో ఇక్కడ చూడండి క్లియర్ కట్గా, రాష్ట్రంలో హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పడానికి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ విధానం ఏంటి అనేది ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఇప్పుడు నేను దాన్ని టచ్ చేయను, ఎందుకంటే దీన్ని చిన్నగా చెప్పాలి కాబట్టి. దాంట్లో ఇప్పుడు ఈ 7 వేకెన్సీస్లో ఓసీల్లో ఒక పోస్టు ఉమెన్ కోసం ఇచ్చారు. అంటే 2 పోస్టులు మాత్రమే ఓపెన్లో ఉన్నాయి. అందులో మెరిట్ ప్రకారం ఎవరైనా రావచ్చు, ఒక బీసీ రావచ్చు, ఒక ఎస్సీ రావచ్చు, ఒక ఎస్టీ రావచ్చు, ఒక ఈడబ్ల్యూఎస్ రావచ్చు, ఎవడైనా రావచ్చు. ఓకే, అంటే ఆ 2 పోస్టుల్లో ఎవరైనా ఎంపిక్ కావచ్చు. మరలా మరలా చెప్తున్నాను. ఓకే, అలా చేసినప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పాడు, ఈడబ్ల్యూఎస్కి 0-1 ఉన్నాయి, ఇది ఇక్కడే ఇచ్చేశాడు. తర్వాత BCD 1 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇందులో నేను చెప్పింది ఈ 3లో ఉమెన్కి ఒకటి రిజర్వేషన్ ఉంది, ఈ బీసీడి పోస్ట్ కూడా ఉమెనే, ఈ ఈడబ్ల్యూఎస్ పోస్ట్ కూడా ఉమెనే. నేను ఇలా ఎందుకు చెప్తానంటే ఫ్రెండ్స్, మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలి కాదు. మీరు ఎంతో కష్టపడి చదువుతారు, డబ్బు ఖర్చు పెడతారు, తీరా చూస్తే అసలు మీకు పోస్ట్ ఉందా లేదా మీకు అనేది తెలియాలి. ఓకే, సో జోన్ 1లో వచ్చిన పోస్టులు చూస్తే 2 ఓపెన్, 1 ఉమెన్ ఓసీ. ఓకే, బీసీడీలో ఇక్కడ ఓసీ అంటే మళ్ళీ ఆ 1 ఉమెన్కి ఎవరైనా రావచ్చు. బీసీడి పోస్ట్ ఉమెన్కే ఉంది, బీసీడి మేల్కి లేదు జోన్ 1లో. ఈడబ్ల్యూఎస్ పోస్ట్ ఒకటే ఉంది, ఉమెన్కి వెళ్ళిపోయింది. సేమ్ లైన్స్లో మీరు చూస్తే ఇక్కడ కాస్త ఈ పాయింట్స్ చదవండి. ఓకే, అలాగే ఇక్కడ 2వ పాయింట్ ఇక్కడ మళ్ళీ ఇంకా కొంచెం ఫిజికల్లీ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది. జోన్ 2లో చూస్తే చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ ఓసీలో ఉమెన్కి 2 ఉన్నాయి, అంటే 2 ఉమెన్, అంటే 2 ఓపెన్లో ఉన్నాయి. తర్వాత BCD 0-1, అంటే ఇది ఉమెన్ జోన్ 2లో. బీసీఈ ఉమెన్, ఎస్సీ 1, అంటే దీంట్లో 1 ఉమెన్కి.
కాబట్టి ఇప్పుడు జోన్ టూలో మీరు అబ్జర్వ్ చేస్తే 12 పోస్టులకు గాను 2, 3, 4, 5 రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. అలా అని మిగతా వాటిలో పోటీ పడకూడదు అంటే ఇక్కడ ఓసీలో రెండులోనూ పోటీ పడవచ్చు, ఇక్కడ బీసీఏలో జనరల్ కాబట్టి దాంట్లోనూ పోటీ, అదేం నాట్ రిజర్వ్ ఫర్ మేల్, ఇక్కడ పోటీ పడవచ్చు. ఎవరు బీసీఏ వాళ్ళు, బీసీఏ మహిళలు, ఓకే బీసీబీ మహిళలు ఇక్కడ. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు మీరు జాగ్రత్తగా పక్కన పెట్టుకొని మీకు ఎన్ని పోస్టులు ఎలిజిబిలిటీ ఉన్నాయి అని అన్ని జోన్లో చూసుకోండి. ఓకే అన్ని జోన్లో చూసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే ఆ క్లారిటీ ఇస్తాను. జోన్ 3 ఉంది, జోన్ 3లో 0-4 అన్నాడు. జోన్ 3లో అమాంగ్ 8 వేకెన్సీస్ ద ఫాలోయింగ్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఆర్జెంట్ అంటే ఇక్కడ 1 ఉమెన్ ఉంది, రైట్. తర్వాత ఈడబ్ల్యూఎస్ కోసం ఉన్నది కూడా ఉమెన్ కోసమే ఉంది, బీసీబీలో ఉమెన్కి ఉంది. ఇది పరిస్థితి చెప్తాను మీకు, ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైంది. జోన్ 4 వచ్చేసి 11 వేకెన్సీస్ ఉన్నాయి, దాంట్లో ఇక్కడ 2 ఓసీ ఉమెన్కి వెళ్ళిపోయింది. ఓసీ అంటే ఐ మీన్ ఉమెన్కి వెళ్ళి ఎవరైనా పోటీ పడవచ్చు. తరువాతిది బీసీడీ, ఇది కూడా ఉమెనే. తరువాతిది బీసీఈ, ఇది కూడా ఉమెనే. తర్వాతది SC1, ఓకే ఇందులో ఒక పోస్ట్. ఇప్పుడు చూద్దాం మిత్రులారా, జనరల్ ఓపెన్ కేటగిరీలో లేదా ఓసీ అనబడే దానిలో ఎన్ని వచ్చినాయి పోస్టులు? జోన్ 1లో 2, జోన్ 2లో 2, జోన్ 3లో 3, జోన్ 4లో 1. 2, 2, 4, 8 ఉద్యోగాలు. 38లో ఒక కఠినమైన మాట చెప్పమంటే మేల్ ఉద్యోగులు, జనరల్ మేల్ ఉద్యోగులకి ఈ 8కే అవకాశం ఉంది. అలానే ఇది జనరల్ మేల్ కోసం కాదు, దానిలో బీసీసీ ఎవరైనా పోటీ పడవచ్చు, మహిళలతో సహా ఎవరైనా పోటీ పడచ్చు. ఎవరికి మెరిట్ వస్తే వాడికి వస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానండి ఇదంతా? అయ్యా జనరల్ మేల్ అభ్యర్థులు, మీ పరిస్థితి ఆ 8లో పోటీ పడతారు, బట్ ఆ 8 మీవి కాదు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. అలాగే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి, 4 ఉన్నాయి. 4లో ఇదిగో ఇది ఒక్కటే జనరల్ కేటగిరీ, ఓకే మిగతా అన్ని ఉమెన్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఈ రిజర్వేషన్ సిస్టాన్ని నేను వ్యతిరేకించట్లేదు. రియాలిటీని గమనించి మీరు ఎంత పోటీ పడాలో అంతే పోటీ పడండి, అన్ని పోస్టుల్లో మీకు వస్తుందా రాదా అని నిర్ణయం తీసుకోండి అని చెప్పటమే నా ఉద్దేశం. సేమ్ థింగ్ గ్రూప్ 2లో కూడా అప్లై చేసుకోండి. టేబుల్ దగ్గర పెట్టుకుని అరే మన జనరల్ మేల్కి ఎన్ని వస్తాయి, మన బీసీఏలో మేల్కి ఎన్ని వస్తాయి, బీసీఏకి ఉమెన్కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, ఇలా మీరు అనలైజ్ చేసుకోకపోతే పేరుకి అక్కడ నెంబర్ ఎంతో ఉంటుంది, కానీ మన సోషల్ స్ట్రక్చర్స్ వలన ఆ నెంబర్లన్నీ మీకు పెద్దగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయని నేను అనుకోవటం లేదు. ఓకే సో అలాగే ఇక్కడ మళ్ళీ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఆ 3 కూడా పోస్టులు అన్రిజర్వ్లోకి రిజర్వ్లోకి వెళ్ళిపోయినాయి. సరే ఇక ఇప్పుడు ఇక ఎగ్జామ్ పాయింట్లోకి వస్తే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, ఇది ఇంతకుముందే చెప్పాను. జీఓవీటీ, జేఓబిఎస్, పిఆర్ఈపి అనేది ఒక యాప్ పేరు, దాంట్లో మీకు చాలా తక్కువ రేట్కే టోటల్ జనరల్ స్టడీస్ అందుబాటులో ఉంది కంటెంట్ అంతా. సో ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి 1:50 అని మళ్ళీ కామెంట్స్ పెట్టకండి, అది వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు తక్కువలో తక్కువ 1:5 అనుకునే చదవండి, ఫన్నీగా చెప్తున్నాను. 1:2 నాకున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం 1:50 నిష్పత్తిలో ఇచ్చే ఆలోచన చేస్తుంది, 1:15 కాదు, బట్ చూద్దాం ఏమో. ఐఎమ్ నాట్ ఐ మై ఇన్ఫర్మేషన్ మేబీ రాంగ్, దాని మీద డిపెండ్ అవ్వకండి. తక్కువే ఉంటుంది అనుకుని ఎక్కువ పోటీని ఊహించుకొని చదవండి. సరే దీంట్లో జనరల్ స్టడీస్ మెయిన్స్లోకి వచ్చినాక 150 మార్క్స్ స్క్రీనింగ్ ఎగ్జామ్, సారీ జనరల్ స్టడీస్ ఎగ్జామ్, Education 1 and Education 2, వీటికి సంబంధించి మైనస్ నెగిటివ్ మార్క్ ఉంది. ఇది ఒకటి చాలామంది అడుగుతున్నారు, ఇంక్లూడింగ్ గ్రూప్ 2 ఎగ్జామ్ అన్నిట్లోనూ నెగిటివ్ మార్క్ ఉంది. ఓకే సో మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి వాటిని చూడండి. సరే ఇది వెళ్ళబోయే ముందు ఇందాక అర్హతల దగ్గర నేను చూడకుండా ఇటు జాబ్స్ వైపు వచ్చేసాను, ఒక్క నిమిషం అది కూడా చెప్పేస్తే ఈ DYU నోటిఫికేషన్ మీరు ఎంత సమర్థులు, పోటీ పడగలరా లేదా అన్నది నేను చూడకుండా చెప్పొచ్చు, బట్ అథెంటిక్గా చెప్పొచ్చు అని నేను వెయిట్ చేస్తున్నాను అంతే. రిజర్వేషన్లు ఇక్కడ ఇలాగే ఎస్సీ ఎస్టీ బీసీ 5 ఏళ్ళు, ఫిజికల్లీ బెంచ్ మార్కులకు 10 ఇయర్స్, ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, ఎన్సీసీ వాళ్ళతో సహా
గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మ్యాక్సిమం 5 ఇస్తారు. సపోజ్ మీరు 3 చేస్తే 3 వస్తాయి, 2 చేస్తే 2 వస్తాయి, 1 చేస్తే 1 వస్తుంది. 10 ఏళ్ళు చేసినా 5 ఇస్తారు. ఓకే, ఈ రిట్రెంచ్డ్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఎవరు లేరండి, వాళ్ళ గురించి మీరు ఏం ఆలోచించక్కర్లేదు. ఈ జోనల్ సిస్టమ్ అంతా కూడా ఇంతకుముందు చెప్పిందే, ఓకే, దాని గురించి కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. యా, ఇక్కడ ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటయ్యా అంటే, ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీఈడి కోర్స్. సో అంటే ఏంటి, మీకు డివై వచ్చిన తర్వాత బీఈడిలోకి తీసుకెళ్తారు. ఇంతకుముందు బీఎడ్ అనే దాన్ని కంపల్సరీ చేశారు, కంపల్సరీ ఉండేది, ఈసారి అది తీసేశారు. సో బీఈడి ఎందుకు నేర్చాలి అంటే, అక్కడ ఉండే ఎడ్యుకేషన్ ఫిలాసఫీ, సైకాలజీ, ట్రెండ్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇలాంటివి, స్కూల్ ఎడ్యుకేషన్, ఇవన్నీ తెలియాలి. ఎందుకంటే రేపు అవన్నీ మీ విధుల్లో భాగస్వామ్యం కనుక. అయితే ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే, ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ ఎందుకు అనేది నాకు డౌట్ వచ్చింది. ఎందుకు వీళ్ళు ఇట్లా రాశారబ్బా అని. ఏ సెకండ్ క్లాస్ అంటే అయిపోద్ది కదా, మళ్ళీ ఎందుకు పర్టికులర్గా ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ అనే పదం పెట్టారు అన్నది ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. సరే, ఎనీవే, పోస్ట్ గ్రాడ్ డిగ్రీలో పీజీలో రావాలట విన్నారా, ఏదో ఫస్ట్ ఆర్ సెకండ్, బహుశా వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలియదు. సరే, ఇక్కడ విషయాన్ని చూస్తే, ఆ మీ పీజీ బీఈడి కోర్సులోకి వెళ్ళాలి. అంటే బీఈడి కోర్సులో ఉదాహరణకు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనమిక్స్, కామర్స్, ఇలా ఈ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో, నేను కొన్ని చెప్పాను, బీఈడి కోర్సుల్లో ఉండే సబ్జెక్టులతోటి అనుసంధానం కలిగి ఉండాలి. ఓకే, బీఈడిలో తప్పనిసరిగా ఈ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ, ట్రెండ్స్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, వీటితో పాటు ఒక రెండు సబ్జెక్టులు కంపల్సరీగా మీరు కలిగి ఉండాలి. సో దానికి నేను బీఎడ్ చేసినప్పుడు నాది మ్యాథ్స్, ఫిజిక్స్. కాబట్టి ఆ విధంగా మనకు ఆ బీఎడ్లో చదివే సబ్జెక్టులకు అనుకూలంగా మీరు పీజీ చేసి ఉంటే ఎలిజిబిలిటీ ఇస్తామని చెప్తున్నారు. సో ఇదండి, ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ ఇన్ గవర్నమెంట్ అండి. చాలామందికి దీని విలువ తెలియదు, బట్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ పోస్ట్. ఓకే, ఇది మళ్ళా చెప్తున్నాను, స్టేట్ వైడ్ పోస్ట్, అలాట్మెంట్ బేస్డ్ ఆన్ ది జోన్ వైజ్. అంటే స్థానిక జోన్ల వాళ్ళకి అక్కడ ఏ జోన్ వాళ్ళకి ఎక్కడ పో అంటే, మళ్ళీ కేటగిరీలు, రిజర్వేషన్లు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే జస్ట్ ప్రిలిమినరీగా తెలుసుకుని వదిలేయండి. ఇదండి తాజాగా వచ్చినటువంటి ఏబిపిఎస్సి నోటిఫికేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్ట్. నేను ఒక వీడియో లింక్ పెడతాను, డివైఓ ప్రోగ్రెషన్ అంటే ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలియడానికి. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మనకి ఎగ్జామ్ డేట్ బాగా దూరంగా ఉంది కాబట్టి చక్కగా ఆ స్క్రీనింగ్ ఎగ్జామ్ని బలంగా చదవండి. ఓకే, దానికోసం జీఓవిటి, జేఓబిఎస్, పిఆర్ఈపి, గవర్నమెంట్ జాబ్స్ ప్రెప్ అనేది ఒక యాప్ నేము, అది బాగుంటుంది, తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ.